టైం వచ్చి 11 అవుతుంది ఆల్మోస్ట్ నైట్. సో సుధాకి సుమాకి జస్ట్ 1 లెటర్ మాత్రమే తేడా ఉంది. జపాన్ వాళ్ళు అక్కడ ఏవేవో కనిపెడుతుంటే ఈ ఎదవ ఏం కనిపెట్టుకొచ్చాడు చూడు. హాయ్ కృష్ణ, ఆర్ యు ఎక్సైటెడ్? ఐ యామ్, ఫింగర్స్ క్రాస్డ్, యు నో మై గాడ్. వీడు ఎవడు వావ్ రియాక్షన్ చేస్తున్నాడు, చైల్డ్ ఆర్టిస్ట్ సార్? ఇద్దరు బానే రీల్స్ చూస్తున్నావు, ఇద్దరికి ఇద్దరు బానే ఎక్స్ట్రా ఉంటుంది. వెనకాల ఉండి అన్ని బరువు బాధ్యతలు మోసే నేను. భజన దానికి భజన, మీరు గొప్పోళ్ళు గొప్పోళ్ళు గొప్పోళ్ళు. ఏం గొప్ప, నేను గొప్ప, నేను విష్ణుప్రియ. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సుధిష్ణు. సో ఈ వీడియో మేము చేసేటప్పటికి టైం వచ్చి 11 అవుతుంది ఆల్మోస్ట్ నైట్. చాలా చాలా స్పెషల్ డే మాకైతే, ఎందుకంటే సుధిష్ణు ఛానల్ స్టార్ట్ చేసినప్పటి నుంచి అనుకుంటున్నా ఒక మంచి సిరీస్ చెయ్యాలి అని చెప్పి. సో ఒక మంచి స్క్రిప్ట్ తో అర్జున్ పార్థసారథి గారు వచ్చారు. దానికి కార్తిక్ గారు, వేణు గారు అండ్ మెయిన్లీ ఫాల్గున్ సార్ వీళ్ళందరూ కూడా ఎంకరేజ్ చేసి మీరు చేస్తే బాగుంటుంది అని చెప్పి ప్రతి ఒక్కరూ దాని గురించి మాట్లాడడం జరిగింది. అండ్ ఒక 1 మంత్ ప్రీ ప్రొడక్షన్ వర్క్స్ ఇవన్నీ కూడా కంప్లీట్ చేసి డైరెక్ట్ షూట్కి వెళ్ళాలి అని అనుకున్నప్పుడు మెయిన్ లుక్స్ కోసం మేము ఆలోచించాం. లుక్స్ ఏంటి, రెగ్యులర్గా సీరియల్ ఆర్టిస్ట్ అనేది ఒక ఇది వచ్చేస్తుంది. సో రెగ్యులర్గా ఉన్నట్టు ఉండకూడదు అండ్ ఎప్పుడు ఈ కర్ల్ హెయిర్ నార్మల్గా సింప్లీగా కూడా ఉండకూడదు. సో ఇలాంటి రెగ్యులర్ కర్ల్ హెయిర్తో నువ్వు కనిపించినా కానీ ఆడియన్స్ కి చాలా కొత్త కనిపించాలి, కొత్తగా కనిపించాలి. తర్వాత మేమిద్దరం చేస్తున్నాము అని అంటే అది చాలా అంటే నార్మల్ పర్సనల్ లైఫ్కి అండ్ ప్రొఫెషనల్ లైఫ్కి చాలా రిలేటెడ్గా ఉండాలి. చాలా చాలా చిన్న చిన్న ఏమంటారు మైన్యూట్ థింగ్స్ కూడా తీసుకుని చాలా బ్యూటిఫుల్ స్టోరీ అయితే మేము చేసాము. నీ ప్లాన్ ఓకే. సుధామూర్తి పోస్టర్ నేను ఇన్స్టాగ్రామ్లో రిలీజ్ చేసినప్పుడు ఎవరిని అడగలేదు నేను, ఇది ప్రమోట్ చేయండి చెప్పండి అని. అది చూసి నచ్చి చాలామంది అసలు అడగకుండానే వాళ్ళ స్టోరీలో మెన్షన్ చేసి, యా సో వాళ్ళిద్దరూ ఒక కొత్తది ఏదో చేయబోతున్నారు, సో మనం సపోర్ట్ చేయాలి అని చెప్పి మన ఇండస్ట్రీలో కానీ. సో మా ఇద్దరి పేరు మీద కలిపిన ఏవైతే ఫ్యాన్ పేజెస్ లాంటివి ఇవన్నీ ఉన్నాయో, సో వాళ్ళందరూ కూడా చాలా చాలా బ్లెస్ చేశారు అండ్ చాలా బ్యూటిఫుల్ మెసేజెస్ ఇచ్చారు. దానివల్ల ఇంకా బాగా చేయాలి అనేది మాకు అనిపించింది అన్నమాట. అయితే ఇప్పుడు టోటల్గా కంప్లీట్ అయిపోయిన తర్వాత ఒక గ్లిమ్స్ రిలీజ్ చేయాలి అని అనుకున్నప్పుడు, ఒక స్ట్రాంగ్ లేడీ ఎవరున్నారు ఏంటి అని ఆలోచించినప్పుడు అన్డౌటెడ్లీ మా అందరికీ వచ్చిన థాట్ సుమాక. సో ఎప్పుడైతే ఫస్ట్ మేము అడగాలి అని అనుకున్నప్పుడు అక్క యుఎస్లో ఉన్నారు. వచ్చిన తర్వాత జస్ట్ వాళ్ళ అసిస్టెంట్ త్రూ మేము కాంటాక్ట్ అయ్యి మాట్లాడినప్పుడు అస్సలు ఏం హెజిటేట్ చేయకుండా ఈ 3 డేస్ కొంచెం వర్క్ ఉంది నాన్న, సో 3 డేస్ తర్వాత మనం పెట్టుకుందామా అని అన్నారు. సో ఇన్ని రోజులు మా టీజర్ కానీ ఏదైతే గ్లిమ్స్ మేము అనుకున్నది రిలీజ్ అవ్వడానికి ఎందుకు లేట్ అయింది అనేది కూడా ఆవిడతో చేయించాలి అనే ఒక బలమైన కారణంతోనే మేము కొంచెం డిలే చేసుకుంటూ వచ్చాము. ఆవిడ అందరికీ తెలుసు ఆవిడది గోల్డెన్ హ్యాండ్, సో అందుకని మేము కూడా అంత స్ట్రాంగ్ లేడీతో చేయించాలి అని అనుకున్నాం. అండ్ యాక్చువల్గా మేము అనుకున్న థాట్ కూడా వేరే, లైక్ ఎలా అంటే మిస్టర్ అండ్ మిస్సెస్ సుధామూర్తి, సో మిస్టర్ అండ్ మిస్సెస్ సుమా కనకాల లైక్ సుమా రాజీవ్ గారు అన్నట్టు అనుకున్నాం. సో సుధాకి సుమాకి జస్ట్ 1 లెటర్ మాత్రమే తేడా ఉంది. జపాన్ వాళ్ళు అక్కడ ఏవేవో కనిపెడుతుంటే ఈ ఎదవ ఏం కనిపెట్టుకొచ్చాడు చూడు. అది మాకు చాలా బాగా అనిపించింది. ఎప్పుడైతే షిసైడ్ ఓకే అప్పుడు అసలు మేమంతా గాల్లో అలా విహరిస్తూ ఉండిపోయాం అన్నమాట. సో ఆవిడ దగ్గరికి రేపు మార్నింగ్ 9 o'clock మేము వెళ్ళబోతున్నాం. సో వెళ్ళేటప్పుడు ఒట్టి చేతులతో వెళ్ళకూడదు. అండ్ మా సుధామూర్తికి మా హ్యాంపర్ చూస్తేనే ఆవిడకి సంథింగ్ ఒక మంచి మెమరీ అనిపించాలి అని చెప్పి వి బాట్ సో మెనీ థింగ్స్. సో దాంట్లో అయితే ఫస్ట్ వచ్చి ఈ కలర్ శారీ అనేది నేను
సుమాకకి పిక్ చేశాను. అండ్ ఇట్స్ పట్టు సారీ, డ్రై ఫ్రూట్స్, టోటల్గా అన్ని ఒక 5 types ఆఫ్ డ్రై ఫ్రూట్స్ పెట్టామన్నమాట. సో అప్పటి కాలంలో ఉండేవి మనకి లైక్ యాక్చువల్లీ అంటే బేసిక్ గా సుధామూర్తి స్టోరీ అనేది నేను రివీల్ చేయట్లేదు, బట్ టీజర్ రిలీజ్ అవుతుంది కాబట్టి ఆల్మోస్ట్ 2000 టైమ్ లైన్ లో ఉంటది. సో సుమక్క గానీ ఎవరైనా సరే హ్యాంపర్ చూడంగానే ఫస్ట్ మనకు అవ్వాలి అన్న విధంగా సో ఇవన్నీ పిక్ చేసాం అన్నమాట. సో దిస్ ఇస్ పార్లేజీ పీస్ మిక్స్ లిటిల్ హార్ట్స్. సో లిటిల్ హార్ట్స్ అనగానే మనకి వెంకటేష్ గారిది మూవీ అది గుర్తొస్తూ ఉంటుంది. బికీస్ అండ్ ఇది తాటాకులతో చేసింది హ్యాండ్ ఫ్యాన్ విసిన్ కర్ర. దిస్ ఇస్ కాల్డ్ నారింజ మిఠాయి. నారింజ మిఠాయి అమ్మ చూసిన రేగి ఒడియాలు అని అంటారు కదా ఇవి. మామిడి తాండ్రా. అండ్ దిస్ ఇస్ తాటి తాండ్రా. ఇది మనకి చిన్నప్పుడు ఐస్ కట్ చేసి చూపిస్తుంది. సో ఇది అది గిఫ్ట్స్ లాంటివి అవి ఇవ్వచ్చు, బట్ మనకి ఇలాగ ఫుడ్ టైప్ లాంటివి అండ్ మనకి అప్పట్లో ఉన్నవి అన్నీ కూడా ఇస్తే ఆ ఫీల్స్ వస్తాయి. ఓయో ఇది ఎప్పుడు చిన్నప్పుడు తిన్నాను కదా, మళ్ళీ ఇప్పుడు తింటున్నాను అది ఇది అని. సో ఎక్లైర్స్ చాక్లెట్ ఇప్పుడు వచ్చేది అందరి ఫేవరెట్. కచ్చామ్యాంగో ఇవన్నీ ఎక్కడెక్కడ తిరిగారా? సో నేను కూడా చూడలేదు, ఇప్పుడు వీడియో చేస్తూనే మీకు మీతో పాటు నాకు చూపిస్తుంది. సరిపోయారు ఇద్దరు. క్యూట్ పసుపు కుంకుమ తాంబూలంది చెక్కది తీసుకున్నాను. అప్పట్లో మనకి లక్క పిడతలు ఉంటాయి కదా ఆ టైప్ అన్నమాట. సో పసుపు కుంకుమ, సో లైట్ గా మేము పసుపు కుంకుమ వేస్తాం దీంట్లో. అర్ధరాత్రి 11:30 షాపింగ్ చేసి ఇప్పుడే తీసుకొచ్చిన గాజులు. ఇంకొకటి ఏంటి అని అంటే అప్పట్లో మనకి పచ్చళ్ళు ఇవి పెట్టడానికి జాడీలు యూజ్ చేసేవారు సెరామిక్వి. సో ఇప్పుడు నేను దాంట్లో మరీ అంత పెద్దది కాదు కాబట్టి సో ఈ జాడి అనేది పెట్టామన్నమాట. సో దీంట్లో అప్పుడే పట్టిన ఆవకాయ వేద్దాము అని అనుకుంటున్నాం, బట్ చూడాలి ఎలా ఉంటుంది ఏంటి అని. సో ఇప్పుడు హ్యాంపర్ని అయితే రెడీ చేస్తాం. హ్యాంపర్లో హాయ్ కృష్ణ, ఆర్ యు ఎక్సైటెడ్ మీ ఆమ్ ఫింగర్స్ క్రాస్ ఇట్ యు నో మై గాడ్ వీడు ఎవడో ఓవరాక్షన్ చేస్తున్నాడు చైల్డ్ ఆర్టిస్ట్ సార్. షల్ వి స్టార్ట్ నౌ? Yeah. What are we going to start now? We are going to Sumakka's house to launch our teaser. Are you excited, Sidhu? Yeah. Hey, kaadu Krishna. Nenu ippudu varaku reveal cheyaledu. Cheppaina? సో నువ్వెందుకు ఫస్ట్ నుంచి మాకు ఇంత సపోర్ట్ చేస్తున్నావు ఏంటి అని చెప్పి అది తెలియాలంటే సుధామూర్తి చూడాలి. సో నైట్ మేము చక్కగా అన్ని నీట్గా ప్యాక్ చేసేసుకుని మార్నింగే రెడీ అయిపోయి సుమక్క కంటే ఒక 5 minutes or 10 minutes ముందే ఉండాలి అని చెప్పి వాళ్ళు ఇంటి గేట్ ముందన వెయిట్ చేద్దాం అనుకుని కొంచెం ఫాస్ట్గా బయలుదేరిపోతున్నాం అనమాట. ఎందుకంటే టైం అంటే సుమక్క అంటే టైం అని చెప్పి ఇండస్ట్రీలో అందరూ చెప్తారు అండ్ మేము కూడా చాలా షోస్ చేసాం కాబట్టి మాకు తెలుసు. సో అందుకే ఫాస్ట్గా వెళ్ళిపోతున్నాం. అండ్ భవిష్య, నేను, సిద్ధు, కృష్ణ, మా శాంతి, తర్వాత మా డైరెక్షన్ డిపార్ట్మెంట్ అండ్ ప్రొడక్షన్ అందరం కూడా బయలుదేరి చాలా హ్యాపీగా ఎగ్జైట్మెంట్తో వెళ్తున్నాం అన్నమాట. సో అక్కడికి వెళ్ళిన తర్వాత అక్కడ విశేషాలన్నీ కూడా క్యాప్చర్ చేసి మీకు చూపిస్తాం. వాళ్ళు ఆ మిర్రర్ బయట ఉన్నారు, ఏం వినిపించదు, వెళ్దాము. ఇద్దరు బానే ఇద్దరికిద్దరు బానే ఎక్స్ట్రా ఉంటుంది అంటే అందరూ ఒకటేసారి వెళ్దాం లోపలికి. సుమక్క వాళ్ళ ఇంటికి వచ్చాం. ఫ్రేమ్ ఎంత బాగుంది తెలుసా, మీ వెనకాల అంత పెద్ద టవర్స్, మీరు చిన్న మరీ అంత ఎదవలా కనపడుతున్నారా? ఓ మాదిరిగా కూడా కనపడలేదా? బానే ఎక్స్ట్రా కొట్రా.
వచ్చి. సో యా, మేమైతే సుమాక వాళ్ళ ఇంటికి వచ్చేసాము. మా టీమ్ ఉన్నారన్నమాట, అర్జున్ గారు, అను అన్న అండ్ జై. సో ఏం చెప్పండి, ఈరోజు ఎగ్జైటెడ్ సుమా గారు లాంచ్ చేస్తున్నారు కదా, చాలా ఎగ్జైటెడ్. సిరీస్ కి సంబంధించి మనం ఇన్స్పిరేషన్ తీసుకుంది ఇండిపెండెంట్ ఉమెన్ నుంచి కదా, సో ఆవిడతో డైరెక్ట్ లాంచ్ అయినా కొంచెం ఎగ్జైటెడ్, చాలా ఎగ్జైటెడ్, నర్వస్ కూడా. వెనకాల ఉండి అన్ని బరువు బాధ్యతలు మోసే నేను. సుధాముర్తి టీజర్ యాక్చువల్లీ ఈరోజు లాంచ్ చేయడం చాలా హ్యాపీగా ఉంది. అది సుమాక చేతుల మీద అంటే ఇంకా ఇంకా లెటర్ మాత్రమే తేడా. ఎస్, ఆఫ్ కోర్స్ టైం అయిపోతుంది, అక్కడ టైం అన్నమాట. సో కమ్ కమ్ భవిష్య మేడం, కమ్. చిన్న చిన్న అర్జున్ పార్క్. నేను విష్ణుప్రియ, మేమిద్దరం కలిసి చేసినాము. సుధామూర్తి, సుధా రఘురామ మూర్తి, కృష్ణ బ్రదర్ లాంటి. అండ్ భవిష్య అసోసియేట్ గా చేసింది. అండ్ జై, కెమెరా ముందు ఉంది. జై మొత్తం కంప్లీట్ డిజైనర్ అండ్ వాళ్ళిద్దరు మా డిఓపి. మన సుధీష్ను ఛానల్ లోనే మీరు కూర్చోండి, మీరు కూర్చోండి. నా సీమంతం చేసినప్పుడు కూడా మీరు చెప్పారు కదా, కొంచెం లావ్ గా ఉన్నావు, తగ్గాలి, నువ్వు జిమ్ కెళ్ళట్లేదు అని. లావ్ గా ఉన్నావు అని ఎప్పుడు ఎవరికి చెప్పారు? నల్లగా ఉన్నావు, లావ్ గా ఉన్నావు అసలు చెప్పను నేను. కరెక్ట్, ఇన్స్పిరేషన్ తప్పట్లేదు, మా అమ్మ కూడా చేస్తుంది కాబట్టి. సరే లాంచ్ చేద్దాం. ఏం చేద్దాం లాంచ్ అంటే? సో ఫస్ట్ మేము మీకు కొన్ని ఇవ్వాలి. సుధామూర్తి ఎలాగైతే టైటిల్ ఉందో అలాగే మిస్టర్ అండ్ మిసెస్ సుమా కనకల గారికి. జస్ట్ వన్ వర్డ్ తేడా సుమా అండ్ సుధాకి. న్యూస్ పేపర్ లో రోల్ చేసి తీసుకురావడం కూడా రీజన్ ఏంటంటే అప్పట్లో అలాగే తీసుకొచ్చాం. వెరీ నైస్. కపుల్స్ అందరికి కూడా ఇలాంటి నాకెంత సంతోషంగా ఉందో, ఈ మధ్య వెబ్ సిరీస్ లు వాటి లాంచ్ లు కార్యక్రమాలు కూడా జరుగుతున్నాయి, ఇలా కాకుండా ఈవెంట్ లో కూడా గిట్టుబాటు అయ్యేలాగా చూడడానికి చూడముచ్చటగా
వినడానికి వినసొంపుగా ఉండే ఈ జంట పేర్లు రఘురామూర్తి మరియు భాగ్య సుధామూర్తి. తలజోడు పెట్టుకుని టక్కేసుకున్నాడు కదా అని అమాయకుడు అనుకుంటున్నారేమో. మనోడు చాలా ముక్కోపండోయ్, చూడ చక్కగా ఉన్నాయి ముద్దుకుమ్మ, లోపల మాత్రం జగముంది. ఇప్పుడేంటి ఈ ఇంటి గురించి కూడా చెప్పాలా? సిరీస్ లో చెప్తాంగా. బాగుంది, లుక్స్ వెరీ ఇంట్రెస్టింగ్. అంటే ఎప్పటికైనా సరే ఎవర్ గ్రీన్ టాపిక్ హస్బెండ్ అండి. ఇది ఎప్పటికీ కూడా చెక్కు చెదరని ఒక టాపిక్ అనమాట. అందుకని నా షోస్ లో కూడా ఎప్పుడు ఆ జోక్స్ నడుస్తూనే ఉంటాయి. మన మీద మనం జోక్లు వేసుకుంటే ఆ తర్వాత వేరే వాళ్ళ మీద కూడా వేసుకోవచ్చు. సో ఐ థింక్ దిస్ విల్ క్లిక్ వెరీ వెల్ బికాస్ అదే దాన్ని మీరు కమ్యూనికేట్ చేస్తున్నారు. 80s అయినా 90s అయినా 2000 అయినా తప్పదు. కాకపోతే ఇప్పుడు సాఫ్ట్వేర్ మొగుడు పిల్లలు ఉన్నారు అండ్ బోత్ ఆర్ వర్కింగ్. సో అలాంటి వాళ్ళు కూడా కనెక్ట్ అవుతారు. నైస్. అండ్ ఆల్సో థ్యాంక్స్ అక్క, ఎందుకంటే ఇప్పుడు మీరు చాలా ఇన్స్పిరేషన్ ఇండస్ట్రీ ఉన్న అందరికి. మీతో ఉన్నప్పుడు కానీ ఆ వైబ్ వస్తుంది, మీరు ఇన్స్పిరేషన్ ఫీల్ అవుతారు, ఇండిపెండెంట్ ఉమెన్ గా ఆ వైబ్స్ వస్తాయి. సేమ్ సిరీస్ లో కూడా సుధా క్యారెక్టర్ అలాగే ఇన్స్పైర్ చేస్తారు చాలా మందిని. సో రియాలిటీలో మీరు చాలా మందిని ఇన్స్పైర్ చేస్తారు కాబట్టి మీ హ్యాండ్ లక్కీ హ్యాండ్ అని ఫీల్ అయ్యి. సో వి థాట్ ఆఫ్ ప్లాన్, మీరు అలా బ్లెస్సింగ్స్ ఇస్తే చాలు అలా. ఎవ్రీ ఉమెన్ డస్ అ లాట్ ఆఫ్ వర్క్, మగవాళ్ళు చేయరని కాదు. లేదు చేస్తాం. నేను మొన్న స్ట్రెస్ బస్టర్స్ షూట్ చేసినప్పుడు ట్రాన్సిషన్ చూసాను అనమాట. ఈ మధ్య కాలంలో ఏం చూసానంటే ఆ పిల్లలు ఏడుస్తూ ఉంటే మొత్తం ఫాదర్సే వచ్చి చూసుకుంటున్నారు కంప్లీట్గా. ఎవ్వరు అసలు ఒక్క మదర్ అందరూ అంటున్నారు అనమాట. వీళ్ళే వెళ్ళిపోయి అన్నం తినిపించేసి చూసేసుకొని అన్ని వాళ్ళే చూస్తున్నారు కంప్లీట్గా. సో మేబీ యా అండ్ ఈయన క్యారెక్టర్ కూడా ఇందులో సో ఈయన ఏం క్యారెక్టర్ ఇందులో అండ్ అలాగే అదే అతి త్వరలో అని పెట్టారు. వచ్చింది పోస్టర్స్ కూడా చాలా బ్రిలియంట్ వస్తున్నాయి, చాలా మంది అప్రిషియేట్ చేశారు అండ్ ఉన్నాయి పోస్టర్స్. మీకు ఎందుకు ఈ థాట్ వచ్చింది ఇలా చెయ్యాలి అని? మీతోనా? కాదు నాతో కాదు. అంటే ఆల్మోస్ట్ 12 years అయిపోయింది కదా ఇండస్ట్రీకి వచ్చి. సో సంథింగ్ మేమిద్దరం కలిసి ఏదైనా ఒక ప్రాజెక్ట్ చేస్తే అది ఎలా ఉంటుంది అండ్ మనం చేసుకుంటే ఎప్పటికైనా ఒక చూసుకోవడానికి ఒక మంచి ప్రాజెక్ట్ ఉండాలి అని అనుకున్నప్పుడు అర్జున్ గారు స్టోరీ కూడా బాగుంది అని అది మా ఇద్దరికి చేయాలి అండ్ కొత్తగా ప్రెజెంట్ చేసుకున్నట్టు ఉంటుంది రెగ్యులర్ గా సీన్. ఇందులో కూడా కంప్లీట్ నేను ఇప్పటి వరకు కనబడిన దానికన్నా కొంచెం ట్రాన్స్ఫర్మేషన్ అయ్యి కనిపిస్తుంది. కంప్లీట్ టాన్ మేకప్. మిస్టర్ అండ్ మిస్సెస్ సుధామూర్తి ఆన్ సిదీష్ నో ఛానల్. లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు సిదీష్ నో. బాగా కేర్ తీసుకున్నారు అండ్ 90s స్టోరీ కాబట్టి 1990s నుంచి స్టార్ట్ అయినవి ఇవన్నీ. సో టింట్ అదంతా కూడా అదే ఫాలో అయ్యి. అవును అవును, యా ఐ కెన్ సీ దట్. ఓకే యా అక్క, థాంక్యూ సో మచ్. హే బ్రేక్ఫాస్ట్ ఫోటో. అయ్యో లేదు మేడం, లేచా తినేకెళ్ళా. ఫోటో